హలో ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్. ఇవాళ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ, సీరియస్ ఇష్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది చూసే ఉంటారు ప్రణీత్ హనుమంత్ ఈ పేరు. మీరు కొత్తగా విన్నా, కొత్తగా వింటున్నా, సో ఈ వీడియో మీకోసమే. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా, అసలు ఎట్లా ఎంత దిగజారుతున్నాం మనం రోజు రోజుకి, ఇదంతా ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇఫ్ యూఆర్ అన్ అడల్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బిఫోర్ గెటింగ్ ఇంటు ద వీడియో, ప్రణీత్ హనుమంత్ ఇతను ఒక యూట్యూబర్, ఒక ఫ్యాషన్ అండ్ క్లాతింగ్కి చాలా ఫేమస్ ఏజ్డని. వాళ్ళ తమ్ముడు ప్రణీత్ హనుమంత్. సో వీళ్ళిద్దరు ఫాదర్ ఒక ఐఏఎస్. చాలామందికి తెలిసి ఉంటుంది సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి. ఒకవేళ ఫాలో కాకపోతే మీకోసం చెప్తున్నా ఇదంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా వాళ్ళు ఒక స్ట్రీమ్ చేశారు. సో బేసిక్గా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి మీమ్ పూల్స్ చేస్తారు, మీమ్స్కి రియాక్ట్ అవుతారు, ఏదైనా కామెడీ వీడియోస్ ఉంటే రియాక్ట్ అవుతారు. సో కొంచెం అది ఒక ఎక్స్టెంట్ ఎక్కడ దాకా పోయింది అని అంటే, అది మీరు ఇప్పుడు చూస్తారు. నేను ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తా. ఐ క్యాంట్ ప్లే ఎవ్రీథింగ్ ఓవర్ హియర్ బికాస్ కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఐ గివ్ యూ దట్ ఎంటైర్ ట్వీట్ లింక్. ట్వీట్లో మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి నేను ఓపెన్ చేస్తే. సో ఆ లింక్ మీకు కింద ఇస్తా, ఒక్కసారి చూడండి ఈ క్లిప్ మీరైతే. ఇప్పుడు పీడో నాన్న టు పెద్ద నాన్న, ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లేట్. ఇది హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమైనా పెట్టండి లైవ్ షో. ఇట్లాంటి కామెంట్స్ పాస్ చేయాలన్న థాట్, అసలు ఎట్లా పాస్ చేసారు? నాకైతే అసలు ఆ వీడియో చూసిన పని ఉండే, అసలు ఇట్ వాస్ సో డిస్గస్టింగ్, సో క్రీపీ, సో హారిఫైయింగ్. అట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడారు, అసలు నోటి దాకా ఎట్లా వచ్చినాయి, నోటి బయటకు ఎట్లా వచ్చినాయి అని కూడా నాకు భయం అయింది వాళ్ళని చూస్తే బేసిక్గా. సో ఇది ఎట్లా బయటకు వచ్చింది అంటే, ఇది వాళ్ళు స్ట్రీమ్ చేసాక ఇందులో క్లిప్పింగ్ చూసి ఫ్రెండ్ అయిన కొంతమంది ట్విట్టర్లో పెడితే అది అటు ఇటు తిరిగి సాయిధరం తీసుకుపోయింది. సో సాయిధరం తీసి 2 డేస్ బ్యాక్ దీనిపైన ఒక ట్వీట్ వేసిండు. ఆ ట్వీట్ పేరు చూడొచ్చు. సో ఈ ట్వీట్కి సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ గారు అండ్ విమెన్ సేఫ్టీ టీమ్ వీళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళు అయితే ఫేర్ ఫైట్ చేసామని చెప్పేసారు. దాని తర్వాత అడివిశేష్, విశ్వక్ సేన్, తర్వాత సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సుధీర్ బాబు. సో ప్రణీత్ హనుమంత్ రీసెంట్గా ఒక సినిమాలో డెబ్యూ చేసిండు, హరోమ్ హారా అనే సుధీర్ బాబు మూవీలో. సో సుధీర్ బాబు కూడా అపాలజీ చెప్పిండు అతన్ని కాస్ట్ చేసినందుకు. అతను మాట్లాడిన మాటలకి ఇంతమంది రియాక్ట్ అయ్యి హీస్ గెట్టింగ్ హిస్ పనిష్మెంట్. సో 100% అతని పనిష్మెంట్ అనుభవించాల్సిందే అతనితో పాటు. ఆది అని ఇంకొక అతను స్ట్రీమ్లో, ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ అతని కామెంట్స్ కూడా మీరు చూసారు. 100% వీళ్ళందరికీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఇది మాత్రం పక్క మనకు తెలిసిపోయింది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫ్ ఆర్ తెలంగాణ స్టేట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో అని తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ క్లియర్, బట్ ఐ వాంట్ టు అడ్రస్ సంథింగ్ వెరీ సీరియస్. సో ప్రణీత్ హనుమంత్కి ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. హీల్ పోస్ట్ సమ్ ర్యాండమ్ స్టఫ్ అండ్ హీల్ పాస్ సమ్ కామెంట్స్ ఆన్ దాట్. మీరు ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తా విత్ ప్రూఫ్స్. సో మీరు ఒక స్క్రీన్ షాట్ చూడొచ్చు ఇక్కడ. దానికి కింద 85 రియాక్షన్స్ ఉన్నాయి, అందులో లాఫింగ్ ఎమోజీస్ ఉన్నాయి, 85 మెంబర్స్. ఇది ఇంకొకటి ఉంది, 165 రియాక్షన్స్, 102 రియాక్షన్స్, 28, 44, 176, 239. అసలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నవ్వుతో ఎంజాయ్ చేస్తారు ఆ లైన్స్ చూస్తే ఎట్లా ఉన్నది. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ దాకా ఎంత కిందికి పడిపోయాము. మనం కామెడీ అనేది ఎంత బాగుండాలి అంటే ఫ్యామిలీతో కూర్చొని నవ్వుకోవాలి. జబర్దస్త్ కూడా నాశనం, ఎక్స్ట్రా జబర్దస్త్, ఈటీవీ షోస్ ఇవన్నీ కూడా కంతిరి చేసేసారు. ఇప్పుడు యూట్యూబ్ ఏడికి పోయినా ఇదే కామెడీ, ఏదికి పోయినా ఇదే కామెడీ, డార్క్ కామెడీ అని దీనికి ఒక పేరు పెట్టారు అంతే. ఇది నార్త్ కొడుకు ఫేమస్ చేస్తే మన దాకా వచ్చేప్పుడు మనవరు కూడా దాన్నే పట్టుకొని కూర్చుంటున్నారు. బట్ ఇట్ ఈస్ టూ బ్యాడ్ మ్యాన్, టూ వర్స్ట్. ఇది ఎక్కడ దాకా పోతుంది అంటే మన ఫ్యామిలీ పైన మనమే జోక్స్ చేసుకుంటాం ఒక్కొక్క టైంలో, అంత దూరం దాకా పోతుంది. సో థింక్ అబౌట్ ఇట్. డార్క్ కామెడీ ఈజ్ వెరీ 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 డేంజరస్, ఎక్కడైనా డ్యామేజ్ చేస్తుంది మిమ్మల్ని. సో ఇంతమంది వీళ్ళందరికీ ఎవరు చెప్పాలి ఇప్పుడు, వీళ్ళందరిని ఎవరు పనిష్ చేయాలి, వీళ్ళందరిని ఎవరు క్వశ్చన్ చేయాలి? ప్రణీత్ హనుమంత్ అనే ఒక వ్యక్తి అనే యూట్యూబ్లో స్ట్రీమ్ చేసిండు కాబట్టి ఎక్స్పోజ్ అయ్యిండు. బట్ ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతూ ఇట్లాంటి కామెంట్స్, ఇట్లాంటివి కాదు ఇట్లాంటి ఇంటూ టెన్ టైమ్స్ గలీజ్ ఉన్న కామెంట్స్ పాస్ చేస్తున్నారు చాలామంది. ధోని, విరాట్ కోహ్లీ వాళ్ళ కూతుర్ల పైన రేప్ థ్రెడ్స్ లిటర్గా డైరెక్ట్ వాళ్ళ పోస్ట్ కింద కామెంట్స్లో. విరాట్ కోహ్లీ చాలా స్లోగా మ్యాచ్ ఓడిపోయినప్పుడు, ధోని స్లోగా మ్యాచ్ ఓడిపోయినప్పుడు, వాళ్ళ దాకా ఎందుకు అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళ కూతుర్లకు కూడా డైరెక్ట్ కామెంట్స్లో రేప్ థ్రెడ్స్, సెక్షువల్ కామెంట్స్. అసలు చాలామంది ఉన్నారు. వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక సొల్యూషన్ దొరకాలి. సొల్యూషన్ లేకపోతే మాత్రం ఒక ప్రణీతిని మీరు పనిష్ చేస్తే 100 మంది ప్రణీతులు వస్తారు ఇంకా, అది మీకు అర్థం కావట్లేదు. సో అది నా పాయింట్. సో వాట్ ఆర్ యూ గోనా టు, దిస్ ఇస్ మై క్వశ్చన్. నా దగ్గర అయితే సొల్యూషన్,
నేనేం ఆలోచించిన దీనికో సొల్యూషన్ నాకు దొరకలేదు. బికాస్ ఇవాళ రేపు సోషల్ మీడియా అందరి చేతిలో ఉంటుంది, ఇప్పుడు కొన్ని ఇష్టం వచ్చిన వాడు కామెంట్ చేస్తున్నాడు. సో వీ షుడ్ ఫైండ్ అ సొల్యూషన్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఇష్యూ రణిత్ హన్మంతు? కరెక్టా రాంగా? అసలు ఆప్షన్ లేదు, 100% రాంగ్, బట్ వాట్స్ యువర్ ఒపీనియన్? ఈజ్ ఇ కరెక్ట్ ఆర్ ఈజ్ ఇ రాంగ్? ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? వాట్ షుడ్ హీ ఫేస్? వాట్ షుడ్ హీస్ ఫ్రెండ్స్ ఫేస్? అండ్ అసలు ఏంది, ఏం జరగాలి? వాట్స్ యువర్ ఒపీనియన్? ప్లీజ్ కామెంట్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. సెండింగ్ ఆఫ్ మీ MBN.